ఈ రోజు నేను అనకూడదు అనుకున్నా కానీ గుర్తు చేస్తున్నాను. ప్రమాణ స్వీకారం చేసిన రోజున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ కంప్లీట్ కాకుండానే టీవీ ఫైవ్తో పాటు ఇంకో రెండు ఛానల్స్ పేరెత్తి చూసుకుంటా ఉన్నారు. వారికి వీరికి ఎంత తేడా? ఇది కదా కావాల్సింది. దయచేసి కక్ష సాధింపు చర్యలకు ఎవరూ పాల్పడద్దు. రాజ్యాంగబద్ధంగా ఉండండి, న్యాయబద్ధంగా ఉండండి, చట్టబద్ధంగా ఉండండి. చట్ట ప్రకారం శిక్షలు వేయాలి తప్ప జోగి రమేష్లాగా కర్రలు తీసుకొని వెళ్ళొద్దండి, కొడాలి నానిలాగా బూతులు తిట్టొద్దండి, వంశీలాగా తొడలు కొట్టొద్దండి, అనిల్ కుమార్ యాదవ్ లాగా అర పర్సెంటు వద్దండి, ఏ మహిళ గురించి కించపరుస్తూ మాట్లాడకండి, అనవసరంగా చేయని తప్పులకు శిక్షలు వేయకండి, కేసులు పెట్టకండి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పకండి, ప్రజాస్వామ్యం 10 రోజులు బ్రతికేలాగా చేయండి. జర్నలిస్టులపై కేసులు దయచేసి, ఏ జర్నలిస్ట్ అయినా సరే చంద్రబాబు నాయుడు గారికి తిట్టి ఉండొచ్చుగాక, మనసు క్షోభ పెట్టుండొచ్చు కాక, పవన్ కళ్యాణ్ గారి భార్యలు తిట్టుండొచ్చు కాక, ఇంకా నా నోటికి అనలేని మాటలు కొన్ని ఛానల్స్లో నేను విన్నాను కూడా. దయచేసి నా మీద కూడా వ్యక్తిగతంగా, నేను ఇక్కడ డ్యూటీ చేస్తున్నప్పుడు కూడా, అదిగో సాంబారెస్ట్, ఇదిగో వీడరెస్ట్, అదిగో ఆ కేసులు, ఇదిగో ఈ కేసులు అని చెప్పి భారతి గారు నడిపే ఛానల్ కానీ, ఆమె లీజు తీసుకొని నడుపుతున్న ఇంకో ఛానల్లో కానీ నన్ను నా మీద ప్రసారం చేశారు. దయచేసి ఇవన్నీ కూడా ఇంతటితో ఆపేద్దాం. ఎవరి మీద కక్ష సాధింపు చర్యలొద్దు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో అదే తప్పకుండా పాటించండి. ఆఫీసర్లు, మీరు రాజకీయ నాయకులు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు గవర్నమెంట్ వస్తుంటుంది పోతుంటుంది, నాయకులు వస్తుంటారు పోతుంటారు, మీరు పర్మనెంట్ అని. మంచి పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలో అలాగే ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇక్కడ చేయకండి. అట్లా చెప్పేవాళ్ళు కూడా ఎవరుండరు. కుల సమీకరణాలు కానీ, సామాజిక వర్గాల ప్రస్తావన కానీ మానేయండి. ఇప్పటికి కూడా యూట్యూబ్ ఛానల్స్లో ఈరోజు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడితే మాత్రం 2 రోజులు టైం ఇస్తున్నాం మేము. మీరు ఇలాగే వాగితే మేము కూడా అనుసరిస్తాం, మీరు మానేస్తే మేము మానేస్తాం. అసలు మరి రాష్ట్రం ఎలా ముందుకెళ్ళాలి, జరిగిన పరిణామాలు ఏంటి, ఇవన్నీ మాట్లాడటానికి ఎల్ రవిచంద్ర గారు డిజిగ్నేటెడ్ సీనియర్ అడ్వకేట్ ఉన్నారు, అలాగే